థ్యాంక్ యూ సంశివరావు. ఏపీలో మహిళా ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారని మాజీ మంత్రి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి కుమారి ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని 9వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి టీడీపీ సూపర్ 6 పథకాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ప్రతిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. వెళ్ళిపోయారు కానీ ఎవరిని కూడా రోడ్డు కానీ కారం కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు మళ్ళా మీరు వస్తేనే చెయ్యాలమ్మా. ఈ రోడ్లన్నీ ఎక్కడికైనా పొల్లాలా వేసిందే, ఏ పని చేసినా ఆయన చేసిన అభివృద్ధి చేయాలని ఈ 5 సంవత్సరాలు ఎవరు ఏమి మాకు కంటికి ఓట్లు కదప్పుడు కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ ఏ చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ప్రతిపాటే కాదేశంలో మొత్తం ఎవరైనా సరే నిత్యవసర్గంలో ఉన్న ముగ్గురు కలిసి మన పొత్తుతోటి ఇవాళ అభ్యర్థిగా నిలబడుతున్నాను. చాలా చోట్ల నేను వెళ్తున్నాను, ముస్లింస్ దగ్గర కానీ లేదంటే ఎస్సీ ఎస్సీ మహిళల దగ్గర కానీ బీజేపీ కూడా పొత్తు పెట్టుకున్నారు. మాకేదో మసీదులో పూలగొట్టాము లేదంటే చర్చలు కలవటాన్ని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కొంతమంది. కానీ అలాంటి ఎప్పుడు జరగదు. మన పైన ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. చెప్పారు ఇప్పుడు అత్తయ్య గారు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు 2014 నుంచి 13 మనం చేశాము. 52 ఎకరాల్లో 4500 ఇల్లు కట్టించాము. ఈ రోజు ఆ ఇళ్లన్నీ కూడా మన ఉన్నట్టు గోపురాలు చేసి అందువైన వాళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇల్లు ఇచ్చామనుకున్నాం. కానీ ఈ రోజు అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం సంవత్సరాలు ఉండేటట్టు కూడా ఏమి లేకుండా వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసి వదిలిపెట్టారు. చాలా బాధేస్తుంది. ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ చిలకూరు పాటలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా మన పరిహారానికి ఇల్లు లేదు, మాకు అత్యయంగా ఉంటున్నాము, తట్టుకోలేకపోతున్నాము అని ఎంతో మంది మనకి చెప్పినప్పటికీ